దేవాలయం మీద బూతుబొమ్మలు ఎందుకు ఒకసారి పరిశీలిద్దాం పూర్వకాలంలో సంతానమే సంపత్తుగా ఉండేది ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది ఎక్కువ సంతానం ఉన్నవారికి శత్రువులు భయపడేవారు ఆనాడు వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువ మంది బిడ్డలు కావాల్సి వచ్చేది కాబట్టి సెక్స్ అనేది ఆనాటి ప్రజల జీవనానికి ముఖ్య చేతనం చేయాలి కాబట్టి గుడి గోపురాల మీద బొమ్మలు సృష్టించాల్సిన అవసరం కలిగి ఉంటుంది ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం సినిమాలు టీవీ కార్లు ఏసీ రూమ్లు హోటల్స్ బార్లు ఇలాంటివెన్నో మనకు సుఖాన్ని కలిగిస్తున్నాయి ఆనాటి వారికి ఇవేమీ లేవు వారికి సుఖాన్ని కలిగించేవి మూడే మూడు ఆహారం నిద్ర శృంగారం ఈ మూడే వారికి ప్రధాన అంశాలు కాబట్టి శృంగారం ఆనాటి జన జీవితాలకు ప్రధానాంశంగా భావించారేమో మరి దేవాలయాలే ప్రజలకు వినోద కేంద్రంగాను విలాస కేంద్రంగానూ ఉండేవి ఊరి వారందరికీ దేవాలయం ఉమ్మడి ఆస్తిగా ఉండేవి దేవుని ఉత్సవాలు జాతరలు తిరునాళ్ళు మాత్రమే ఆనాటి వారికి ఉన్న ఉమ్మడి వినోదం ఊరి వారందరూ ఒకే చోట కలుసుకొని ఆత్మీయతలు పంచుకునేవారు ఇంతకు మించిన వినోద విహారాలు వాళ్ళకేమీ ఉండేవి కావు కష్టించి పనిచేయటమే వారికి తెలిసిన విద్య కడుపు నిండా దొరికింది తినటమే వారికి తెలిసిన తృప్తి ఒక్కొక్క ఇంటిలో వందల మంది సభ్యులు ఉండేవారు ఈ కారణంగా వారిలో ఉన్న లైంగిక ఆసక్తి అణిగిపోతూ ఉండేది చాలామంది యువకులు దేవాలయాల్లోనే విశ్రాంతి పొందుతుండేవారు రాత్రిళ్ళు కూడా అక్కడే నిద్రపోతుండేవారు యువతను నిద్రాణం కాకుండా చూడటానికి శృంగార మనోవృత్తిని మేల్కొల్పటానికి దేవాలయాల మీద భూతుమొమ్మను నిర్మించేవారు ఆ కాలంలో అందుకే దేవాలయాల మీద బూతుబొమ్మలు అలా ఆవిర్భవించాయి